పులిదాడిలో గాయపడ్డ లేగదూడ. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామంలో పసుల రామయ్య అనే వ్యక్తి లేగదూడపై పులిదాడి చేసినట్లు నీల్వాయి రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటి తెలిపారు. ఆదివారం రోజున ఆవుల మందతో పాటు మేత కోసం అడవికి వెళ్ళిందని, అడవిలోని చిన్నగండి గుట్ట వద్ద మేస్తుండగా లేగదూడపై పులి దాడి చేయడంతో పశువుల కాపరులు పశుల నాగయ్య, సంరం శంకరి పెద్దగా శబ్దాలు చేస్తూ అరవడంతో వదిలిపెట్టి వెళ్ళిందని, తీవ్ర రక్తస్రావం జరిగిన లేగను ఇంటికి తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులకు తెలపడంతో పులి దాడి చేసినట్లు నిర్ధారించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితునికి న్యాయం చేకూరుస్తామని ఎఫ్ఎస్ఓ వెంకటి తెలిపారు. తీన్మార్ న్యూస్ నవీన్. చిన్నకండి గుట్టకాడ తుంపల పట్టింది, పట్టిన వాళ్ళే మొత్తుకున్నారు, మొత్తుకున్న వాళ్ళే వదిలిపెట్టి పోయింది. వదిలిపెట్టి పోయిన వాళ్ళే ఆయనతో మెల్ల ఇంటికి తీసుకొచ్చినాం. అది ఇప్పుడు బతిక తట్టలేదు, గావులు బాగానే పడ్డాయి. అయితే దానికి ఏం తింటలేదు. ఇక అందుకొరకని మీకు ఇన్క్వైరీ చేస్తున్నా, అన్న మీరు ఇంత సహకారం న్యాయం చేయగలుగుతా అని చేస్తున్నాం. లేక పట్టిన వాళ్ళే, అంతే ఇరగల్లు చేసిన వాళ్ళే, పొరుకులు వాటినీటిని అంగడంగడి చూపిన వాళ్ళే అంతే. కొంచెం భయపడి కొద్దిగా లేక నిశ పెట్టింది. ఇశ పెట్టిన వాళ్ళే మెల్లె మెల్లెగా ఇంటికి మెల్లెగా పట్టుక వచ్చారు. బాధ్యతలన్న గ్యారంటీ లేదు, మేత లేదు, నీళ్ళు తాగుతలేదు. అంతనే చూస్తాను, నిగరాని నిలబడి సొమ్మశీల పోయి ఉంటుంది. మాకేమన్నా న్యాయం చేస్తలా అని కోరుకుంటున్నాం.